మంత్రి వచ్చాడు, మంత్రిది ఎడిగాడు. రండి. చెప్పకపోతే బాగోదు. మొహమాట పడదా? ఎవరు మొహమాట పడతారు? అయితే మామూలు మొహమాట పడతాము, ఈయన మొహమాట లేకుండా చెప్తాడు. మా పార్టీ విస్తృత స్థాయి సమావేశం, జిల్లా స్థాయి సమావేశం ఈరోజు జరిగింది. జేసీ దివాకర్ లాంటి వా వ్యక్తి డబ్బుతో మద్యంతో నిన్నాళ్ళు రాజకీయాలు చేశాడు, దాంతో జులుం చేశాడు, దాంతో ప్రజలపై ఎన్నిక ఎన్నుకున్న ప్రజలను వచ్చి ఆయన తొత్తులుగా చూశాడు. ఆయనకి వచ్చి రాజకీయాల పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల విలువ లేదు ఆయనకి, కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ వ్యవస్థలు బాగోవాలంటే, అలాంటి దుష్టశక్తులు బయటకు పోవాలంటే ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. మరి జేసీ దివాకర్ రెడ్డి పెద్ద నాయకుడు మాట్లాడేంటే టీడీపీ స్టాండ్ లేకుండా, చంద్రబాబు నాయుడు తాలూకా ఒత్తాసు లేకుండా, చంద్రబాబు నాయుడు తాలూకా మద్దతు లేకుండా, ఆయన ఆలోచన లేకుండా ఎందుకు ఆయన మౌతు పీసే జేసీ దివాకర్ రెడ్డి? ఎందుకుండదు? చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా అంతే. మంచి మంచి సలహా ఇచ్చావు బ్రదర్, మంచి సలహా ఇచ్చావు. తప్పకుండా దీని మీద కూడా డిస్కషన్ చేస్తాం. మంచి సలహా ఇచ్చావు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జీవో కాదు ఇది. ఎవరైతే ఎవరైతే బీరు ప్రతాపరెడ్డి అని ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరండి? టీడీపీకి సంబంధించిన గత ప్రభుత్వంలో ఎన్ఆర్డీఎస్ సంబంధించి స్టేట్కి ఓ మెంబర్ అతను, ఇంకా మెంబర్ డైరెక్టర్. ఆయన వచ్చి ఒక విషయం తెలుసా బాబు, నీతో నాతో ఫోటో, నాతో ఫోటో వచ్చారు ఇంటికి, నాతో 50 మంది ఫోటోలు దిగారు. అది ఏ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచి ఇచ్చారు తీసుకున్నాను నేను. కానీ నేను ఎవరితో కూర్చొని భోజనించలేదే. భోజనం చేసిన ఫోటోలు ఉన్నాయి, పూజలు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఇది అన్నిటికంటే ముఖ్యం పదవి ఎందుకు ఇస్తాం? మా పార్టీ వాడికి ఇస్తాం పదవి, మేము బయట వాళ్ళకి ఎందుకు ఇస్తాం పదవి? ఇచ్చారంటే ఏ పార్టీ వాళ్ళు చెప్పండి, దానికి ఏమంటారు చెప్పండి? అప్పుడు ఇది మేము ఇంకో పార్టీ వాడికి పదవి ఇస్తామా? టీడీపీ వాళ్ళు మా పార్టీలో తీసుకుంటే మా పార్టీ వాడు ఓకే, ఇతను మా పార్టీలో తీసుకోలేదు, ఇతను మేము పార్టీలో తీసుకోలేదు, వ్యక్తితో మాకు వ్యక్తితో మాకు లేదు. దయచేసి ఇతను తెలుగు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కుతంత్రంతో చేసింది. అయినప్పటికీ కూడా ఏదైతే 59% ఉందో ప్రజా పదవులు గెలిపించి పదవులు 59% ఇస్తామంటున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందా? ఎవరు ఎవరు తెచ్చుతో ఆలోచన చేయండి. వాళ్ళు చెప్తారండి ఎవరు పడతారు అన్నిటికీ సంబంధించి కూడా మనకి సమయం తప్పండి. తెల్లవారు ఒక నిమిషం ఆర్గ్యుమెంట్ వచ్చి ఇది ఆర్గ్యుమెంట్ పాయింట్ కాదు. మేమంటున్నది ఏదంటే వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరైతే వెళ్ళారో అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనడానికి ఆధారాలు ఉన్నాయండి. మీరు కూడా ఒక 2 తీసుకొచ్చారు, మీరు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదనుకుంటారు నేను కూడా. వాళ్ళు 2 చూపితే మా వాళ్ళు 25 చూపించారు. ఒకటి ఫస్ట్ పదవి ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానం. పదవి మేము ఇస్తే ఇంతకుముందు ఎవరు ఉన్నారు మీరు చేర్చుకోలేదా అని చేరలేదు అయిపోయింది చెప్పిన ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు ఫోటోలు ఉన్నాయా లేటెస్ట్? ఎవరితో ఉన్నారు? ఎప్పుడు చూపట్టింది? నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ ఫోటో తెలుసుకో, నీకు తిరిగిపోతుంది. మరి అలాగే నువ్వు ఏం పార్టీ మాట్లాడతావు? ఆయన ఎవరు తెలుసా? నేను చెప్తాను విండు, నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన తెలంగాణలో ఉన్న ఆ ప్రెసిడెంట్ కలిసి ఉంటారు చూసుకో.
తెలియ పది మాట్లాడతాం మరి కాదు. లోకేష్ లోకేష్ గారు చూసారు రాజకీయాలకి, లోకేష్ గారు రాజకీయాలకి తెలియదు కానీ ఏ పేపర్ తెలియదు కానీ అది కాదు, నేను నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యుడిని, నేను ఈ రాష్ట్రానికి మంత్రిని, నీ ఏ పేపర్ తెలియదు కానీ కానీ అంత ఆర్గ్యుమెంటు అంత 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 తలమే వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏంటి మరి, నువ్వు నాకేం చెప్పావు, నువ్వు నాకేం చెప్పావు, ప్లీజ్ నాకేం చెప్పావు, నీతో ఉన్న ఫోటో ఉన్నావు, నేను తెలుగు నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ ఫోటో ఉన్నాను, నువ్వు ఆగిపోవాలి అంతే, ఇక ఇక ఆగిపోదా, ఆగిపోకుండా వాదిస్తున్నావు అంటే నేనేమనుకోవాలి నేను, మరి ఇంక నువ్వు నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్ షుడ్ నాట్, యాజ్ ఎ జర్నలిస్ట్ కాదు తప్పు, యాజ్ ఎ జర్నలిస్ట్ నా ఫోటో కాదున్నప్పుడు నువ్వు సైలెంట్ అవ్వాలి, అవ్వకంటే వాదిస్తున్నావు, మరి ఇంకా ఇంక ఒకళ్ళతో చూసి వాదిస్తున్నావు, ఇంకా అది పక్కన పెట్టు, ఇక ఒక నిమిషం అది పక్కన పెట్టు, అది పక్కన పెట్టు, ఇవాళ చెప్తుంది, ఇవాళ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు బట్టి మారని కమిటీలు ఎంతమందికి ఇచ్చాం 50% ఇచ్చాం, మరి తప్ప ఇదే ఇది ఇది రామకృష్ణుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు, రామకృష్ణుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు 50% మందికి కమిటీలో మెంబర్లు ఇచ్చాం, ట్రస్ట్ బోర్డు కమిటీల్లో దేవుని కమిటీల్లో ఎందుకు ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు, ఏం కారణం ఏంటి, ఎందుకు లాయర్లు డీపీల్లోనూ ఇట్లా 50% మందికి ఇచ్చాం రాష్ట్రం మొత్తం మీద, మరి ఆయన ఎందుకు ఇవ్వలేకపోయారు, యూనివర్సిటీలో సగం మందికి ఇచ్చాం, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు, మరి దీనికి సమాధానం చెప్పండి, ఈడీ సమాధానం చెప్పకుండా వాళ్ళు వచ్చి ఎవడో చెప్పిన దానికి వచ్చి సమాధానం చెప్తే మనం మనం ఏం చెప్తాం, మీరు అది పట్టుకొని అది పట్టుకొని ఇంత ఇంత విలువైన సమయాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారు లాయర్లాగా మనం వాదిస్తే నేనేం చెప్తాను, మేము చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకి బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్, ఇది వాస్తవం, మీరు గల్లీకి పోయినా ఢిల్లీకి పోయినా ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఇది నిజం, ఏ అంశంలో చూసుకున్నా నిజం, ఎవరో ఏదో చెప్పి ఏదో చెప్తామంటే కాదు, ఎక్కడ చేసి చెప్పనండి, నేను బలహీన వర్గం వాడిని, నేను ఆ కులాల్లో పుట్టాను, నాకు తెలుసు బాధలు, నాకు తెలుసు అవమానాలు, మాకు తెలుసు ఇబ్బందులు, ఈ అనంతపూర్ జిల్లాలోనే ఏ ఒక్కసారి అయినా చరిత్ర తీసుకుంటే 50% ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మరణించే అయిన చరిత్ర ఉందా, చెప్పేదాన్ని నువ్వు అనంతపురాడే కదా చెప్పు, ఈ జిల్లాలో ఉందా, ఈ జిల్లాలో ఎందుకు లేకపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇవ్వలేకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటే ఆయన నాయకుడా లేదు, గత చరిత్రలో ఉన్నవారు చంద్రబాబు నాయుడు నాయకుడా, ఏ అది కాదు వాస్తవం కాదా, ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు, ఎందుకు బలహీన వర్గాలకి ఇస్తే ఇస్తాం పదవులు ఇస్తామంటే ఎందుకు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు, ఏం కారణం ఏంటి, ఏ ఎస్సీలకు వచ్చి ఈ సమాజంలో మనుషులు కాదా, ఎస్సీలు వచ్చి సమాజంలోనూ వారికి అవకాశం రాకూడదా, బీసీలకు వచ్చి ఈ సమాజంలో వారికి కూడా సమతుల స్థానం రాకూడదా, ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపో చెప్పండి దానికి కారణం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా సమసమాన స్థాపన ఉందో, అందరికీ సమాన అవకాశాలు కావాలనుకుంటున్నారో, అందరికి కూడా వ్యవస్థలో వచ్చి సంభాగం కావాలనుకో అవ్వాలని కోరుకుంటున్నారో, ఆ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఆ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ విధంగానే రేపు రాబోయే చట్టంలో కోర్టును లట్ట పెట్టుకుని బలహీన వారికి అన్యాయం చేద్దాం చంద్రబాబు నాయుడు తలచినప్పటికీ, ఒక దుష్ట ఆలోచనతో ఒక దొంగ బాధ్యత నిర్ణయాలతో చేసినప్పటికీ రేపు ఎన్నికల్లో 50% 59% వరకు కూడా బడుగు బలహీన వర్గాల తాలూకు అభ్యర్థుల్ని ఎంపీపీలుగా డిప్యూటీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా చేసి ఈ వ్యవస్థలో సమాజానికి ఒక ఐకాన్గా నిలబడాలనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నిర్ణయం నిశ్చయం. కొద్ది రోజులు ఆగండి, ఈ విషయం తెలుస్తుంది, అప్పుడు రామకృష్ణుడు ఏం మాట్లాడతాడో, అయ్యి చంద్రబాబు ఏం మాట్లాడతాడో, లేకపోతే ఇందా చెప్పాడు కదా మద్యం మందు అంటే దివాకర్ రెడ్డి అక్కడితో చంద్రబాబు నాయుడు తాలూకా కుతంత్రం ఏంటో ఆయన బుద్ధాడు తెలుస్తుంది. వస్తాం బై, సీ యూ, థ్యాంక్ యూ. ఈ రాష్ట్రం జిల్లాలో
ఉంటుంది.